السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. నమాజ్ పూర్తి చేసిన తర్వాత, అంటే నమాజ్ ముగించిన తర్వాత కొన్ని దువాలు ఉన్నాయి, అవి ఏమిటో మనం ఇప్పుడు కొన్ని చూద్దాం. అస్తగ్ఫిరుల్లా అనే ఒక దువా ఉంది, ఇది 3 సార్లు చదువుతారనమాట. దీని యొక్క అర్థం, ఓ అల్లా నన్ను క్షమించు అని దీని యొక్క అర్థం. ఇక ఇంకొక దువా, అల్లాహుమ్మా అస్తస్సలాము అనేటువంటి దువా ఉంది, దీని యొక్క అర్థం, ఓ అల్లా నీవు శాంతి ప్రదాతవు, నీ వద్ద నుండే శాంతి ప్రాప్తిస్తుంది. ఓ ప్రభు, ఓ వైభవోపేత గౌరవోన్నతుడైనటువంటి వల్ల సకల శుభాలు కలవాడవు నీవి మాత్రమే వల్ల. ఇకపోతే ఇంకొక దువా ఉంది, లా ఇలాహ ఇల్లల్లా వహదహు లా షరీకలా అనేటువంటి ఒక దువా ఉంది. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, అల్లా తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన ఒకే ఒక్కడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు, రాజ్యాధికారం ఆయనదే, సర్వస్తోత్రములు ఆయనకే చెల్లను, ఆయనే అన్నిటిపై అధికారం కలవాడు. ఓ అల్లా, నీవు ఎవరికైనా ఏదైనా ప్రసాదిస్తే దానిని నిరాకరించే వారు ఎవరూ లేరు. నీవు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే వారికి ప్రసాదించే వారు నీవెవరినైనా, అంటే నీవెవరికైనా ఇస్తే ఎవరూ ఆపలేరు, ఎవరన్నా నీవు ఆపితే ఎవరూ ఇవ్వలేరు. ఏ గొప్పతనాన్ని, ఏ గొప్పవాని గొప్పతనం నీ వద్ద చల్లదు, అతనికి అది ఎలాంటి లాభాన్ని చేకూర్చదు. నీవిస్తే ఎవరు ఆపలేరు, నీవు ఆపితే ఎవరు ఇవ్వలేరు వల్ల. ఇకపోతే ఇంకొక దువా కూడా ఉంది, అదేమిటి అంటే, లా ఇలాహ ఇల్లల్లా వహదహు లా షరీక లహు ముల్కు అనేటువంటి ఒక దువా ఉంది. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, అల్లా తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన ఒక్కడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు, రాజ్యాధికారం ఆయనదే, సర్వస్తోత్రాలు ఆయనకే చెల్లుతాయి, ఆయనే అన్నిటిపై అధికారం కలవాడు, అల్లా ప్రసాదించిన శక్తి సామర్థ్యాలు తప్ప మరేదీ లేదు, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన్ని తప్ప మరెవ్వరిని ఆరాధించము, అనుగ్రహాలు ఆయనవే, కృపావరములు ఆయనవే, మంచి పొగడతలు ఆయనకే సొంతం, ఆయన తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయనకే సొంతం పొగడతలన్నీ కూడా, అనుగ్రహాలు ఆయనవే, కృపా వరములు ఆయనవే, మంచి పొగడతలు ఆయనకే సొంతం, ఆయన తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు, చిత్తశుద్ధితో మా ఆరాధనలు ఆయనకే అంకితం చేస్తాము, తిరస్కారులకు అది ఎంతగా ఎంతగా సహించరానిదైనా సరే మేము ఆయనకే సొంతం, ఆయన్నే ఆరాధిస్తాము, ఆయన్నే ఇష్టపడతాము, ఆయనకే పొగడతలన్నీ సొంతం అని ఈ విధంగా ఆ యొక్క దువా యొక్క అర్థం అన్నమాట. ఇవన్నీ నమాజు ముగించిన తర్వాత చేసే దువాలలో ఇవి కూడా ఒకటి ఉన్నదన్నమాట. ఇక ఇంకొక దువా కూడా ఉంది, అదేమిటి అంటే, సుబహాన్ అల్లహ అని 33 సార్లు, అల్హమ్దుల్లా అని 33 సార్లు, అల్లాహ్ అక్బర్ అని చెప్పి 33 సార్లు చదువుతామన్నమాట. ఇది కూడా నమాజు పూర్తి అయిన తర్వాత చేసే దువాల్లో ఇది కూడా ఒకటి. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. సుబహాన్ అల్లా అని 33 సార్లు, అల్హమ్దుల్లా అని 33 సార్లు, అల్లాహ్ అక్బర్ అని 33 సార్లు, ఈ యొక్క విలువ గనక తెలిస్తే ఎవరు కూడా దీన్ని వదిలిపెట్టరు. అంత విలువైనది ఈ యొక్క 3 పదాలు గనక నమాజ్ తర్వాత చదవటం, 33 సార్లు చదవటం ఎంత గొప్పదో, దీని గురించి అనేక హదీసులు చెప్పబడ్డాయన్నమాట. ఇక అల్లా పరిశుద్ధుడు, సకల స్తోత్రాలు అల్లాకే చెందుతాయి, అల్లా గొప్పవాడు అనే దీని యొక్క అర్థం అన్నమాట. మరి ఇక అల్లా తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరు లేరు, ఆయన ఒకే ఒక్కడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు, రాజ్యాధికారం ఆయనదే, సర్వస్తోత్రములు ఆయనకే చెల్లెను, ఆయనే అన్నిటికీ అధికారం కలవాడు అని, ఇంకా ఈ యొక్క లా ఇలాహ ఇల్లల్లా వహదహు లా షరీకల అనే దానికి యొక్క అర్థం వస్తుంది. ఇక బిస్మిల్లాహి రహమాని రహీం, ఇక కుల్వల్లా అహదల్లాహ్ షర అల్లాహు షమద్ లమ్యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫ్వన్ అహద్, ఇలాంటి కొన్ని సూరాలు దువాలు కూడా మరి ఇక నమాజ్ తర్వాత చదువుకోవాలనుకున్న వారు మరి ఆడనే కూర్చొని వారి యొక్క టైంను బట్టి ఈ యొక్క వారు ఇంకా ఆరాధించుకుంటూ కూర్చోవచ్చు అన్నమాట. మరి ఇకపోతే ఐతల కుర్సీ కూడా ఒకటి ఉంది, ప్రతి నమాజ్ తర్వాత ఈ యొక్క ఐతల కుర్సీని కూడా చదువుతామన్నమాట. ఈ యొక్క ఐతల కుర్సీ యొక్క అర్థం అందరికీ తెలుసు, ఐతల కుర్సీ అంటే ఖురాన్లో 2వ సూరాలోని 255వ వాక్యం అని. ఇది అల్లాహు లా ఇలాహ ఇల్లల్లాహు అహ్లహు అనేటువంటి ఒక ఆయత ఉంది. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, అల్లా ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవ్వరూ లేరు,
సకల చరాచర సృష్టికి మూలాధారం అయినటువంటి ఆయన సజీవుడు ఎప్పుడూ జీవించే ఉంటాడు, ఆయన నిత్యుడు ఎప్పుడు ఉంటాడు, ఆయన అనంతుడు, ఆయన నిద్రపోడు, ఆయనకు కునుకు కూడా రాదు. ఆయన సమ్మకంలో ఆయన ఆజ్ఞ లేకుండా సిఫారసు చేయగల వారెవరు? ప్రజల ముందు ఉన్న దానిని ఆయన ఎరుగును, వారికి గుప్తంగా ఉన్నది కూడా ఆయనకు తెలుసు. ఆయన స్వయంగా తెలియజేయాలని అభిలషిస్తే తప్ప ఆయనకున్న జ్ఞాన విశేషాలలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన రాజ్యాధికారం ఆయనకు ఎంత మాత్రం అలసట కలిగించదు. ఆయన మాత్రమే సర్వాధికుడు, సర్వోత్తముడును. ఇక ఆయన అర్చనే పీఠం పైన ఉన్నాడు అని ఇంకా అనేక అర్థాలు, అనేక వాక్యాలు ఇంకా దీంట్లో ఉన్నాయన్నమాట. ఇకపోతే ఏడవ ఆకాశమైన అర్చన మీద ఉన్నాడు అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది దీంట్లో. ఇంకా టైం ఉంటే గనక నమాజ్ తర్వాత ఇంకా కొన్ని దువాలు ఉన్నాయి. లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహు అని, అంటే అల్లా తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన ఒకే ఒక్కడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు, రాజ్యాధికారం ఆయనదే, బ్రతికించేవాడు మరణాన్ని ఇచ్చేవాడు ఆయనే, ఆయనే అన్నిటిపై అధికారం కలవాడు అని. ఇక అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకా ఇల్మున్ అనేటటువంటి ఇంకొక దువా ఉంది. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, ఓ అల్లా ప్రయోజనకరమైన జ్ఞానాన్ని, పరిశుద్ధమైన ఆహారాన్ని, ఆమోదయోగ్యమైన ఆచరణను ప్రసాదించమని నిన్ను వేడుకుంటూ ఉన్నాను వల్లా, ఆమీన్ అని ఇలా అనేక దువాలు నమాజ్ తర్వాత ఉన్నాయి. వారి వారి యొక్క సమయాన్ని బట్టి వీటిని చదువుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఇన్షాల్లా ఈ యొక్క ప్రార్థనలన్నీ మన తరపున కూడా అల్లాని స్వీకరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా యొక్క ప్రార్థనలన్నింటినీ, నమాజులన్నీ, దువాలని స్వీకరించండి. వల్ల ఇంకా వీటి గురించి నేర్చుకొని తెలుసుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతరులకు కూడా తెలియజేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, ఆమీన్. ఇకపోతే మనం ఇన్షాల్లా అల్లా తెలిస్తే తర్వాత ప్రసంగంలో ఇస్తికార, అల్లా తరపు నుండి ఉత్తమ నిర్ణయాన్ని ఆశిస్తూ చేసే నమాజ్ యొక్క దువా ఏదైతే ఉందో, ఈ యొక్క నమాజ్ ఏమిటి, ఆ నమాజ్లో చేసే ఈ యొక్క దువా ఏమిటి, ఆ దువా యొక్క అర్థాన్ని మనం ఇన్షాల్లా తర్వాత ప్రసంగంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను, ఆమీన్.